हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। एला उन्नारु अंदरू? नेते चाल चाल चाला बागुन्ना। इक्कड नेनु ई रोजु मीकु आलू दम बिर्यानी एला चेसुकोवालो चाला ईजीगा मन इंट्लो दोरिके वाटितोने एला चेसुकोवालो नेर्पिस्ता। अलागे दीनिकि कांबिनेशन गा पर्फेक्ट सांबार एला चेयालो कूडा ई रोजु नेर्पिस्ता। आलू बिर्यानीकि एंटंटे सांबार अयिते बागुंटदि, टेस्ट चाला बागुंटदि। कोंतमंदि गुत्ति वंकायतोनि कूडा तिंटारु, बागुंटदि। कापोते सांबार्तोनि इंका बागुंटदि। ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం। ఫస్ట్ ఇక్కడ మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి। ఇక్కడ నేను ఒక గంజులో 2 లీటర్ల వాటర్ పోసుకుంటున్నా। నేను 6 కప్స్ రైస్ తీసుకుంటున్నా, అంటే 1 కేజీ రైస్ కి నేను ఇక్కడ 2 లీటర్స్ వాటర్ పోసుకుంటున్నా। మనం ఇక్కడ రైస్ 90% కుక్ చేసుకోవాలి। सो దానికోసం దానికి కావాల్సినని వాటర్ మనం పోసుకోవాలి। దాని తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, షాజీరా, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి। ఇంకా మీ దగ్గర ఇంకా వేరే ఏమన్నా ఉన్నా కూడా వేసుకోవచ్చు। టేస్టింగ్ salt ఉంటే టేస్టింగ్ salt కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, నేను వేసుకోవట్లేదు। ఇప్పుడు ఇందులో మనం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి। ఈ ఆలు దమ్ బిర్యానీకి ఏంటంటే మీరు ఎంత ఎక్కువగా పుదీనా వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది। ఇందులో 1 స్పూన్ అల్లం వేసుకోవాలి। ఈ బిర్యానీకి టోటల్ టేస్ట్ అనేది రైస్ లోనే ఉంటుంది కాబట్టి రైస్ అనేది మీరు మంచిగా అంటే మసాలాలు salt అన్ని చూసి వేసుకోవాలి। salt కూడా వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి, ఒక 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి। దాని వల్ల ఏంటంటే రైస్ అనేది అతుక్కోకుండా వస్తుంది। నేను ఈ రోజు ఇక్కడ ఏంటంటే నార్మల్ రైస్ తోని బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్పిస్తున్నా। బాస్మతి రైస్ వాడట్లేదు, నార్మల్ గా ఇంట్లో మనం రైస్ పెట్టుకుంటాం కదా ఆ రైస్ తోనే బిర్యానీ ఎట్లా చేసుకోవాలో నేర్పిస్తా। ఇప్పుడు ఇది ఇట్లా మసలాలి, అలా మసలుతనే మసాలాలు ఉన్నాయి కదా మనం వేసుకునేటివి అవన్నీ ఆ వాటర్ లోకి వెళ్ళి మంచి టేస్ట్ వస్తది రైస్ వేసుకోగానే। ఇప్పుడు మనం నేను ఇది 1 అవర్ ముందే నానబెట్టుకున్న రైస్, ఆ రైస్ ఇందులో వేసుకోవాలి। దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని దీన్ని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి। 90% కుక్ కావాలి, చూడండి ఇది 90% ఉడికింది కదా। ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి, అంటే వాటర్ వడపోసుకోవాలి। ఇలా వాటర్ వడపోసుకొని దీన్ని చల్లారనివ్వాలి, లేకపోతే ఆ రైస్ అనేది ఫుల్ కుక్ అయిపోతది। ఇప్పుడు మనం ఆలూ కర్రీ చేసుకుందాం। ఇక్కడ 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా, బిర్యానీకి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటది। నచ్చని వాళ్ళైతే టోటల్ ఆయిల్ కూడా పోసుకోవచ్చు। నేను ఇక్కడ ఒక 1 స్పూన్ నెయ్యి, ఒక 3 టు 4 స్పూన్స్ ఆయిల్ పోసుకున్నా। ఇందులో మనం ఆలూని పెద్ద పెద్ద కట్ చేసుకోవాలి, ఆలూని చిన్న చిన్న కట్ చేసుకోవద్దు। చిన్న చిన్న కట్ చేసుకుంటే మనం మళ్ళీ రైస్ తోని కుక్ చేసినప్పుడు మొత్తం తుక్కు తుక్కు అయిపోతుంది। సో మనం ఆలూ అనేది కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి। దీని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। ఈ ఆలూ అనేది మంచిగా గోల్డ్ కలర్ లో రావాలి, చూడండి ఇది వచ్చింది। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। మనం ఆలూని ఫ్రై చేసేటప్పుడు స్మెల్ అయితే మొస్తది, చాలా బాగుంటుంది ఆ స్మెల్, ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఈ ఆలూ బిర్యానీ అనేది। ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం మసాలాలు వేసుకోవాలి। ఇందులో ఇప్పుడు మనం బగారాకు వేయన అవసరం లేదు, జస్ట్ కొన్ని ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి। దీన్ని ఒక 1 మినిట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి। ఇప్పుడు అల్లం కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4 టు 5 టమాటాలు, అంటే 4-5 టమాటాలు మంచిగా పండినవి వేసుకోవాలి। కొంచెం గట్టి గట్టిగా ఉన్నవి వేసుకోవద్దు బిర్యానీలో, ఎందుకంటే ఇందులో మనం మసాలా టేస్ట్ అనేది టమాటా నుంచి వస్తుంది। ఇప్పుడు అది ఫ్రై అవుతూనే ఉంటుంది టమాటాలు పక్కకి। ఇప్పుడు మనం ఒక 1 కప్ పెరుగు తీసుకోవాలి। నేను ఇక్కడ ఒక మొత్తం ప్యాకెట్ కరీంనగర్ డైరీ వాడుతున్నాను, ఇక్కడ పెరుగు ప్యాకెట్. అందులో కారం, ఉప్పు, ఇప్పుడు ఇవి మసాలాలు అన్నట్టు, ఇప్పుడు మనకి ఆ కర్రీకి కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి। ఇవన్నీ ఇప్పుడు మంచిగా కలుపుకోవాలన్నట్టు, కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి। మనకి ఆలూ బిర్యానీకి మొత్తం టేస్ట్, మనకి కారం, ఏంటి స్పైస్, గరం అంత కావాలి అని అంటే అంత ఇప్పుడు పెరుగులోనే యాడ్ చేసుకోవాలి, మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మళ్ళీ సపరేట్గా వేయం ఇందులో। సో చూడండి టమాటాలు అనేవి కొంచెం మెత్తగా అయినాయి కదా,
ఇప్పుడు ఇందులో ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారాలి చల్లారినాక మనం ఫస్ట్ కలుపుకొని పెట్టుకున్నాం కదా పెరుగు అనేది అది పోసుకోవాలి మనం వేడి మీద పోసుకోవద్దు ఎందుకంటే పెరుగు అనేది విరిగిపోతదన్నట్టు అంటే కొంచెం గడ్డలు గడ్డలు లాగా అవుతుంది మీరు వేడి మీద పోసుకుంటే సో మనకి కొంచెం చల్లారిన తర్వాతనే పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 నిమిషం అలానే ఉంచేసి దాని తర్వాత ఇప్పుడు ఇందులో ఫస్టే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆలుగడ్డలు అవి కూడా వేసి మంచిగా కలుపుకొని ఇందులో ఈ మసాలాలన్నీ ఆలుకి మంచిగా పట్టేటట్టు మనం ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు నేను వాటర్ పోసుకుంటున్నా చూడండి ఇది కొంచెం దగ్గరకైంది కదా దాని తర్వాత ఇందులో పుదీనా ఉన్ను కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా పుదీనా అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి అలా చేసుకుంటే మీకు ఇది ఆలూ బిర్యానీ అన్న టేస్ట్ ఏంటి చికెన్ బిర్యానీ కంటే ఆలూ బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది మీకు చూడండి ఇది దగ్గరైంది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్స్ట్ దీన్ని దమ్ చేసుకోవాలి అంటే బిర్యానీ చేసుకోవాలి నేను ఇక్కడ కర్రీ ఆల్రెడీ 1/2 ఆఫ్ చేసుకున్నా ఇప్పుడు నేను ఏ గంజులు అయితే కర్రీ చేసుకున్నానో ఆ గంజులనే దమ్ చేసుకుంటున్నా సో నేను అందులోనే ఉంచిన కర్రీ 1/2 సో అట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కింద కర్రీ అనేది దాని తర్వాత మీద రైస్తోని మనం నార్మల్గా చికెన్ బిర్యానీకి వేస్తాం కదా రైస్ అలా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఒక లేయర్స్ లాగా వేసుకోవాలి నార్మల్ మన చికెన్ బిర్యానీ అయితే కింద చికెన్ పెట్టి పైన రైస్ పెడతాం కదా దీనికి అట్లా కాకుండా లేయర్స్లా వేస్తే ఏంటంటే మీకు ఫ్లేవర్ అనేది మన ఆలు టేస్ట్ అనేది బాగుంటుంది సో మీరు లేయర్స్లా వేసుకోనికి అయితే ట్రై చేయండి నేను ఫస్టే 1/2 తీసుకున్నాను చెప్పిన కదా సో ఇంకా 1/2 ఇట్లా లేయర్స్ లాగా వేసుకొని వెళ్తున్నా ఇప్పుడు దీని మీద లాస్ట్లో కొత్తిమీరను పుదీనా యాడ్ చేసుకోవాలి ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు దానితో అంత టేస్ట్ ఏమి ఉండదు అంటే ఐ మీన్ ఇక్కడ మొత్తం మనం వెజ్ బిర్యానీ కాబట్టి ఇందులో ఎంత ఎక్కువ పుదీనా వేసుకుంటే మీకు టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో పుదీనా ఎక్కువ వేసుకొని అయితే ట్రై చేయండి దీని యొక్క 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి పైన ఏదైనా బీట్ పెట్టేసి చూడండి ఇది దమ్ చేసుకుందాం 15 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపి చూద్దాం కింద అంత కుక్ అయిందో కాలేదో చూద్దాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ కూడా ఏం మెత్తగా అవ్వలేదు మనం ఖచ్చితంగా 90% అయితే మనం కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కాదు కదా ఇంట్లో రైస్ కాబట్టి కనీసం 90% అన్న కుక్ అవ్వాలి మీరు 70% కుక్ అయినప్పుడు తీస్తే మాత్రం రైస్ అనేది కొంచెం ఇంకా పొడి పొడిగా వస్తుంది కొంచెం బియ్యం లానే ఉంటుంది సో వీలైనంత వరకు ఒక 90% కుక్ చేసుకోనికైతే ట్రై చేయండి ఇక నెక్స్ట్ దీని కాంబినేషన్గా నేను సాంబార్ వేస్తున్నా ఈ సాంబార్ రెసిపీ అనేది నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా ఇక్కడ 1 కప్ పప్పు తీసుకుంటున్నా కందిపప్పు అందులో ఒక 1 స్పూన్ బియ్యం పోసుకొని దీన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి బియ్యం ఎందుకంటే బియ్యం వేస్తే పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది అంట నాకు అత్తమ్మ చెప్పింది అందుకే నేను కూడా ఫాలో అవుతున్నా మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఇందులో ఒక పప్పు మునిగే వరకు 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ పోసుకొని ఇందులో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు 3 to 5 విజిల్స్ అయితే ఖచ్చితంగా రావాలి అంటే మెత్త ఉడకాలన్నట్టు సాంబార్కి సో దీన్ని ఒక 3 to 5 విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచుకోవాలి స్టవ్ మీద చూడండి ఇది మెత్తగా ఉడికింది దీన్ని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో నేను ఫస్టే నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఆ గుజ్జు కూడా తీసి అంటే చింతపండు రసం కూడా ఇందులోనే పోసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కారం ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి
సాంబార్ అనేది స్పైసీగా ఉంటే బాగుండదు అది దేనికంటే ఇడ్లీలోకి అయితే స్పైసీగా ఉంటే బాగుంటుంది సో కారం కొంచెం తక్కువనే వేసుకోండి ఎందుకంటే మనం కాంబినేషన్గా ఆలూ బిర్యానీతో తింటున్నాం కదా ఆలూ బిర్యానీలో ఆల్రెడీ మసాలాలు వేసినాం కదా ఇది కూడా మసాలాలు అంటే కారం ఎక్కువైతే ఇంకా అంత బాగోదు సో మీరు కాంబినేషన్ ఇట్లా ఆలూ బిర్యానీతో చేసుకున్నప్పుడు వీలైనంత వరకు కారం అనేది కొంచెం తక్కువగా వేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక 10 నిమిషస్ ఇట్లా మసాలాని ఇవ్వాలి అన్నట్టు అది చారును పప్పు మంచిగా మసులుతనే అంటే మంచి బాయిల్ అయితే సాంబార్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని పోబెట్టుకుందాం ఇప్పుడు ఒక గంజిలో ఆయిల్ పోసుకొని ఇందులో ఫస్ట్ ఆవాలను జీలకర్ర వేసుకోవాలి ఈ సాంబార్లో మనం అల్లం వేయం మా సైడ్ అయితే సాంబార్ చేస్తే అందులో అల్లం మేము వేయం దాదాపు ఎల్లిపాయల వేస్తాం నేను ఒక పెద్ద ఎల్లిపాయ పొట్టు తీసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసి దంచుకుంటున్నా ఈ సాంబార్కి మొత్తం టేస్ట్ ఫ్లేవర్ అంతా మన ఎల్లిపాయలనే వస్తుంది సో ఎక్కువ వేసుకోవాలి ఎల్లిపాయలు అనేవి ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో ఆనియన్ అను పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కరివేపాకు మీరు సాంబార్లో ఎంత కరివేపాకు అనేది ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది బిర్యానీలోనైతే పుదీనా వేసుకోండి సాంబార్లో అయితే మీరు పుదీనా ఇంకా కొత్తిమీర వేయకపోయినా పర్లేదు కానీ కరివేపాకు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే కరివేపాకు వేసుకుంటేనే చారు కానీ సాంబార్ కానీ టేస్ట్ అనేది బాగుంటుంది పులుసులు కూడా కరివేపాకు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నాకు కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఇష్టం సో నేను కరివేపాకు ఎక్కువగా వేసుకున్నా ఇప్పుడు ఇందులో ఆనియన్ మిర్చి వేసుకోవాలి ఇంకా క్యారెట్ ఇంకా మీరు ఏ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నారో ఇందులో ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఎక్కువగా సోరకాయ వేసుకుంటాను నాకు సోరకాయ అంటే చాలా ఇష్టం సాంబార్లో క్యారెట్ సోరకాయ ఇంకా వంకాయ బెండకాయ మీ ఇష్టం మీరు ఏదన్నా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి ఇందులో లాస్ట్లో పసుపు వేసుకోవాలి సాంబార్లో పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి మీ నార్మల్ కర్రీస్లో పసుపు ఎంత అయితే వేసుకుంటారో దానికి డబల్ వేసుకోవాలి సాంబార్లో అప్పుడైతేనే మీకు ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కవర్ చేసుకొని ఒక 10 మినిట్స్ అనేది దీన్ని ఉడకనివ్వాలి చూడండి 10 మినిట్స్ తర్వాత మనకి సోరకాయ ముక్కలు అనేవి కొంచెం మెత్తగా అయినాయి కదా అంటే ఒక 30-40% మనం కుక్ చేసుకోవాలి ఫస్ట్ వెజిటేబుల్స్ని లేకపోతే మీరు చారు పోసుకుంటే అవి సరిగ్గా ఉడకవు ముక్కలు ఇక్కడ నెక్స్ట్ టమాటా ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ 2 టమాటా ఇవి పెద్దవి తీసుకున్నా బాగా పండినవి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో సాల్ట్ను జీలకర్ర పొడిను మెంతి పొడి వేసుకోవాలి మెయిన్ ఇక్కడ జీలకర్ర పొడిను మెంతి పొడి ఇంపార్టెంట్ సో మంచిగా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలి మనం సోరకాయ క్యారెట్ వేసుకున్నాం కదా అవి కొంచెం మెత్తగా పడాలి ఇది చూడండి కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది కదా సోరకాయలు సో దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి టమాటాలు సాంబార్కి ఎప్పుడైనా సరే పెద్దగా కోసుకోవాలి మనం నార్మల్ కర్రీకి కోసుకుంటాం కదా చిన్న చిన్నగా అట్లా వేయవద్దు సాంబార్లో ఇప్పుడు నెక్స్ట్ ఇందులో సాల్ట్ను కొంచెం జీలకర్ర ఉన్న మెంతి పొడి వేసుకోవాలి సాంబార్లో మెయిన్ ఏంటంటే జీలకర్ర ఉన్న మెంతి పొడి అండి అది మీరు ఎక్కువగా వేసుకుంటే మొత్తం అదే అంటే అదే ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు సో దానికోసం కొంచెమే వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది సాంబారు ఇప్పుడు చూడండి ఇది మెత్తగా అయినాయి కదా ఇప్పుడు మనం ఫస్టే పప్పును చారు మసాలా పెట్టుకున్నాం కదా అది ఇందులో పోసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక 10-15 మినిట్స్ అనేది ఉడకనివ్వాలి సోరకాయ అనేది ఆల్రెడీ ఉడికింది కదా మనం ఫస్టే ఫ్రై చేసుకున్నాం కదా సో ఎక్కువ టైం ఏం పట్టదు ఒక 10 మినిట్స్ దీన్ని ఇట్లనే మసలనివ్వాలి అంతే ఒక 10 మినిట్స్ మసలితే సాంబార్ అనేది మనకు రెడీ అయిపోతుంది అన్నట్టు